ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హీరో కృష్ణ గారి సన్నిహితులు ప్రభు గారు ఉన్నారు. వారు వెళ్ళి కృష్ణ గారి పరిస్థితి చూసి వచ్చారు. ఐసీయూలో ప్రస్తుతం వారు ట్రీట్మెంట్ తీసుకోవటం, సరే వెళ్ళి వారి కుటుంబ సభ్యులు కూడా పలకరించి వచ్చారు, ఎలా ఉందో తెలుసుకున్నారు. ఏం జరిగింది, పైన ఎవరెవరు ఉన్నారు, ఎలా అంటే రెస్పాండ్ అవుతున్నారా కృష్ణ గారు, డాక్టర్లు ఏమంటున్నారు, అసలు మొత్తం కలిసి ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఒకసారి ప్రభు గారిని అడిగి తెలుసుకుందాం. ప్రభు గారు ఎలా ఉందండి, కృష్ణ గారి కండిషన్ ఎలా ఉంది? స్టేబుల్గా ఉంది. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు. కానీ అయితే కండిషన్ అనేటువంటి దాన్ని వీళ్ళు అబ్జర్వేషన్లో పెట్టారు. 48 అవర్స్ తర్వాత దాకా అబ్జర్వేషన్లో ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. మామూలుగా చెప్తున్నారు, బులెటిన్లో కూడా అదే అప్డేట్, ఇప్పుడు ఉన్న బులెటిన్లో కూడా అదే అప్డేట్ చేశారు వాళ్ళు. సో అందరు కుటుంబ సభ్యులందరూ పైన ఐసీయూ దగ్గర ఉన్నారు. నేను ఇప్పుడే లోపలికి వెళ్ళేసి తీసుకురావటం జరిగింది. కండిషన్ స్టేబుల్గా ఉంది. ఎవరిని అత్యంత సన్నిహితులు తప్ప ఎవరు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రం, నేను కూడా దూరం నుంచి చూసేయటం జరిగింది తప్ప దగ్గరికి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి అయితే లేదు. అక్కడ కేవలం ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూలో ఉన్నప్పుడు ఎవరిని అలో చేయరు, దూరం నుంచి చూడటం జరిగింది. అంటే కుటుంబ సభ్యులందరితో పలకరించేసి వాళ్ళందరినీ పరామర్శించారు. అందరూ కూడాను వెయిటింగ్ నా ఆరోగ్య పరిస్థితి ఎక్కడగా ఉందని డాక్టర్ చెప్పడంతో ఆశాభంగా ఉన్నాం అందరం కూడా. ఆక్సిజన్ పెట్టారు, అలాగే డయాలసిస్ జరుగుతుంది. ఆక్సిజన్ పెట్టారు తప్ప వెంటిలేటర్ లో ఉన్నారు అనేటువంటి కరెక్ట్ సమాచారం. ఆక్సిజన్ వెంటిలేటర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆక్సిజన్. అవును, అదే మార్నింగ్ అంతా కూడా వెంటిలేటర్ పై ఉన్నారని చెప్పారు. అందుకనే కొంచెం బెటర్ అయిన పరిస్థితి అనుకోవాలి. వారంతా వారు ఊపిరి తీసుకుంటున్నారంటే, అంటే వచ్చిన పరిస్థితి కూడా కొంచెం క్రిటికల్ గా ఉందని చెప్పారు సార్. మరి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఎవరు ఉన్నారు పైన, ఎవరి దగ్గర ఉండి చూసుకుంటారు? కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. పెద్ద తమ్ముడు ఆశీష్ గిరిరావు గారు, బంగారు గారు ఉన్నారు, ఆయన దగ్గర ఉన్న అన్ని విషయాలు పర్యవేక్షిస్తున్నారు. అలాగే మహేష్ బాబు గారు, మంజుల గారు, ఇతర కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. అందరు నమ్రత గారు ఉన్నారు, ఇతర కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. అందరూ పరంగా చూసుకుంటున్నారు. అందరూ ఐసీయూలో ఉంటే అందరూ ఐసీయూ బయట వెయిట్ చేస్తూ ఇంకా ఉన్నారు. సో అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్, అభిమానులు కూడా త్వరగా కోలుకుంటే బాగుంది, ఎందుకంటే వరుసగా మరణాలు చూసాము, అదొక దెబ్బ మీద దెబ్బనే చెప్పుకోవాలి ఘట్టమైన ఫ్యామిలీలో. సో అంటే ఇప్పుడు వారు ఎంత త్వరగా కోలుకుంటారని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో చూసిన మీకు ఏమనిపించింది అక్కడ వాతావరణం బట్టి? కోలుకుంటారని ఆశాభావమే కదా ఉంటుంది ఎవరికైనా సరే. ఆయన ఆరోగ్య పరిస్థితి అనేటువంటిది ఎప్పుడు కూడా కృష్ణ గారు, నేను ఇన్ని సంవత్సరాల పరిచయంలో, నాకు 35-40 సంవత్సరాలుగా కృష్ణ గారు 86 నుంచి పరిచయం. కరెక్ట్గా 4th February 1986 నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, కృష్ణ గారు హీరోగా, జయప్రద గారు హీరోయిన్గా, విశ్వనాథ నాయకుడు చిత్రం సాంగ్ స్టార్టింగ్లో ఆయనతో తొలి పరిచయం నాకు. ఆ రోజు నుంచి చూస్తున్నా ఏ రోజు కూడా చిన్న అనారోగ్యం కానీ చిన్న నలత కానీ ఆయనకు కనిపించలేదు ఎప్పుడు కూడా. ఎలాంటి పరిస్థితినైనా ఫేస్ చేయగలిగినటువంటి ధీరోదాతత ఆయనలో ఉంది. ఆ డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ ఆయనలో ఉంది. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు అనేటువంటి నిజంగా కమ్ముకొచ్చినట్లుగా, సంవత్సరం తిరగకుండానే కొడుకు చనిపోవటం, భార్య చనిపోవటం, అంతకుముందు విజయనిర్మల గారి కేర్ టేకింగ్ అనేటువంటి చాలా గొప్పగా ఉండేది, ఆవిడ లేకపోవటం అనేది, ఇవన్నీ కూడా ఒక కమ్ముకొచ్చిన సిచ్యువేషన్స్. తప్ప నిజంగా ఆయన హెల్త్ పరమైనటువంటి వీక్నెస్ వల్ల కాదు, పరిస్థితులు అనేటువంటి ఇలా రావటం వల్ల ఏర్పడినటువంటి ఒక నలతగానే మనం చెప్పుకోవాలి తప్ప. యాక్చువల్గా 79 ఇయర్స్, 1943 బోర్న్ ఆయన, 79 ఇయర్స్. చాలా ఆరోగ్యంగా ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా అదే ఆరోగ్యంతో తిరిగి రాగలనేటువంటి నమ్మకం అయితే ఉంది. అభిమానులు కానీ ఎవరైనా కూడా ఆత్రపడవలసిన విషయం, ఆందోళన చెందాల్సినటువంటి విషయం అయితే లేదు. తప్పకుండా ఆయన తిరిగి వస్తారనే ఆశాభావం అయితే అటు డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు ఓకే అంటే, డాక్టర్లు ఏం చెప్తారంటే కంగారు పడతామతో అబ్జర్వేషన్లో పెట్టామంటారు తప్ప అది ఒక పాజిటివ్ ఎండ్గానే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అభిమానులు ఎక్కడెక్కడి నుంచి రాదు, పొదవి నుంచి వార్త తెలిసిన దగ్గర నుంచి అభిమానులు తల్లడిపోతున్నారు. వాళ్ళందరూ కూడాను ఒక మనం ఒక శుభవార్తతోనే మనందరం హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి సందర్భం రేపు మధ్యాహ్నం కల్లా ఒక అప్డేట్ వస్తుంది మనకు. డాక్టర్లు ఎప్పటికి ముఖ్యంగా కాంటినెంటల్ హాస్పిటల్లో డాక్టర్స్ వాళ్ళ కేరింగ్ కానీ ఇదంతా చాలా బాగుంది. అక్కడ మీడియాతో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ, బులెటిన్స్ ఇస్తూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నటువంటి విషయాన్ని అప్డేట్ చేయడం చాలా చాలా మనం అందరం కూడా ఉపశమనం పొందేటువంటి విషయం ఉంటుంది, అభిమానులందరూ కూడా. అలాగే మీడియా కూడా ఇక్కడ మొత్తం ఎంటైర్ మీడియా ఇక్కడ ఉంది. మీడియాకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్కి సమాచారాన్ని తెలియజేసేటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మీడియా కూడా చాలా సంయమనంగా ఉంది. అలాగే హాస్పిటల్ వర్గాలు కూడాను వాళ్ళకి చాలా సహకరిస్తున్నారు, సహకరించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. మధ్య మధ్యలో నరేష్ గారు ఇందాక వెళ్ళిపోతున్న టైంలో నేనే పట్టుకుని, నరేష్ గారు కొంచెం మీరు అప్డేట్ ఇస్తే, ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా మాట్లాడితే బాగా ఉన్నట్టుగా ఉంటుందండి.
అని చెప్పడం నరేష్ గారు కూడా వచ్చి మాట్లాడారు. సో మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది, బట్ అబ్జర్వేషన్ జరుగుతుంది కాబట్టి లెట్ అస్ వెయిట్ అండ్ స్టేబుల్ గా ఉన్నారు. అండ్ మీరు ఎప్పుడు మాట్లాడున్నారు సార్ అంటే వారి హెల్త్ కండిషన్ ఎప్పుడు ఎంత సీరియస్ గా అయితే ఎప్పుడు లేదని? కృష్ణ గారితో నేనే లాస్ట్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వన్ మంత్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ ఇంట్లో కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చిన్న స్మాల్ ఇంటర్వ్యూ, ఎక్కువసేపు మాట్లాడే అవకాశం దొరకలేదు. ఒక 5 మినిట్స్ ఆయనతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన అప్పుడు ఆ సినిమాకి సంబంధించిన సర్కార్ వారి పాటకు సంబంధించిన అప్డేట్స్ అవన్నీ మాట్లాడటం జరిగింది. అలాగే మిగతా విషయాలు కూడా కాసేపు నాతో షేర్ చేసుకున్నారు కృష్ణ గారు. అదే లాస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నాను. తర్వాత ఇంకెప్పుడు ఆయన మీడియాలో రాలేదు. ఇంద్రాదేవి గారు చనిపోయినప్పుడు ఆ రోజున కనిపించింది తప్ప ఇంక తర్వాత ఎక్కడ ఎక్కువగా బయటకు రావట్లేదు. ఎవ్రీ మండే ఆయన అక్కడికి వస్తుంటారు పద్మాలయ స్టూడియోకి. స్టూడియోకి వచ్చేసి అక్కడ శేషగిరిరావు గారితో కొంతమంది ఆప్త మిత్రులతో కాసేపు స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటారు అనమాట. అది ఆయన దినచర్య. ఓకే, సో ఏదేమైనా కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు వారు త్వరగా కోలుకోవాలని ఆ వార్త కోసం. సో మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సార్ ఆయన కోలుకుని తిరిగి. అప్పట్లాగానే ఆ డేరింగ్ అండ్ డాషింగ్ కాబట్టి దేనైనా ఎదుర్కోగలరు ఆయన లైఫ్లో. సో క్షేమంగా బయటకు వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు ఇన్ఫర్మేషన్ అందించారు. సో అది ప్రభు గారు చెప్తున్నది అయితే ఒకటే, బయటకు వెళ్ళాం కానీ అత్యంత సన్నిహితులు మాత్రమే లోపలికి వెళుతున్నారు. వాళ్ళని కూడా అంటే ఇదంతా స్టెరిలైజ్ జోను, వెంటనే ఐసీయూలోకి పంపించరు కాబట్టి కాస్త ఆగాల్సిన పరిస్థితి. సో దూరం నుంచి చాలామంది చూసి కండిషన్ ఏంటి అని అడిగి తెలుసుకుని వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభు గారితో వారి కుటుంబ సభ్యులు చెప్పిన మాట అయితే క్రిటికల్గానే ఉంది కండిషన్, బట్ ఆయన స్టేబుల్గా ఉన్నారు. సేమ్ మెడికేషన్ మార్నింగ్ నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నం అంటే 24 గంటలు గడిస్తేనే కానీ ఏ విషయం చెప్పలేం కాబట్టి అప్పటిదాకా ఖచ్చితంగా అందరూ వెయిట్ చేయాల్సిందే. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆయన ప్రతిసారి చాలా సమస్యలు ఆయన చుట్టుముట్టిన చాలా ధైర్యంగా వాటిని ఎదుర్కొని వాటికి ధీటుగా ఆయన బయటికి రాగలిగారు. సో ఇలాంటి కండిషన్ అంటే ఇంత క్రిటికల్గా ఆరోగ్యం పాడవడము, ఇలాంటి స్టేజ్లో ఉండడం అనేది ఇది తొలిసారే కాబట్టి. సో మేబీ అందరూ ఆందోళన పడే విషయం కూడా అదే, కానీ ఖచ్చితంగా వాటన్నిటిని దాటుకుని ఆయన హెల్దీగా బయటకు వస్తారని చెప్పి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.